సర్జికల్ ట్రీట్మెంట్స్ లో లేజర్స్ ని కూడా ఉపయోగిస్తున్నారు. ఇన్ఫెక్షన్ పూర్తిగా తీయడం జరుగుతుంది. ఫెయిల్యూర్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. సో పిప్పిపళ్ళు అనేవి చాలా సింపుల్ ఇష్యూ అండి. నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేట్ అవుతాయి. సో ఎవరికైనా పిప్పిపళ్ళు ఉంటే వెంటనే డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే అండి, ఒక కాలర్ నెల్లూరు నుండి నాగేశ్వర్ రెడ్డి కాల్ చేశారు. నాగేశ్వర్ గారు, హలో. నమస్తే. నాగేశ్వర గారు చెప్పండి. నాకు పుళ్ళు పుస్తా ఉన్నాయమ్మా. ఓకే, కింద నాలుగు పుళ్ళు పైన నాలుగు పుళ్ళు కట్టించుకున్నానమ్మా. రూట్ కెనాల్ చేశారు. ఓకే, మళ్ళా ఇంక పక్కన మొత్తం 12 పుళ్ళు కట్టించుకున్నానమ్మా లాస్ట్ లా. ఓకే, ఇంకొక నాలుగు పుళ్ళు మళ్ళీ పుచ్చిపోతానే ఉన్నాయి. ఆ పుళ్ళు దొనేటప్పుడు ఎంతసేపటికి అవి పిగుళ్ళు ఉంటాయి కదా, బాగా అడిగిపోయి ఉన్నాయమ్మా. అవి కూడా రూట్ కెనాల్ చేయించుకుని పుళ్ళు కట్టించుకోమంటారా? కట్టించుకోవాలండి. నాగేశ్వర రెడ్డి గారు, ఆల్రెడీ మీకు ఈ పిప్పిపళ్ళు అవ్వడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం, పళ్ళు కట్టించుకోవడం అనే రెగ్యులర్ దీంట్లో ఉన్నారు మీరు. అయితే మీకు మళ్లీ మళ్లీ పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయి అంటే మీరు రెగ్యులర్ గా డాక్టర్ గారిని కలవట్లేదండి. మళ్ళీ ఇంకటి పళ్ళు బాగా పుచ్చిపోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు మీరు ఆగిపోతున్నారంటే పిప్పి స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మీరు వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్ ఫిల్లింగ్ చేస్తారు అని సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏం చేస్తున్నారంటే కాంప్లికేట్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నారు, అందుకే రూట్ కెనాల్స్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నోట్లో బాగా ఇన్ఫెక్షన్ ఏర్పడిందండి. ఇప్పుడు మీకు పళ్ళు చిగుళ్ళలో కూడా నొప్పి ఉందంటున్నారు. ఆ నొప్పి అంతా కూడా లేజర్స్ ఉపయోగించి తీసేయవచ్చు. ఇప్పుడు రూట్ కెనాల్ లో కూడా లేజర్స్ వాడుతున్నారు. దానివల్ల ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ రాకుండా రూట్ కెనాల్ 100% సక్సెస్ అవడానికి లేజర్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. మీరు మరొకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. నెల్లూరులో మాకు ప్రార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, ఒకసారి వెళ్ళండి. లేజర్స్ అన్ని బ్రాంచ్లు ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. ఓపీజీ అనే ఎక్స్రే మిషన్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇదివరకు ఎక్స్రేలు తీయాలంటే చిన్న చిన్న ఎక్స్రేలు తీసుకుని చాలా ఎక్స్రేలు తీయవలసి వచ్చేది, ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు. చక్కగా సింగిల్ ఎక్స్రే తో పై దవడ కింద దవడ మొత్తం పై పళ్ళు కింద పళ్ళు ఎక్స్రే తీసి మొత్తం నోటి ఆరోగ్యం ఎలా ఉంది, దవడ ఎముకలు ఎలా ఉన్నాయి, చిగుర్ల పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది చూసి చెప్పడం జరుగుతుంది. వెంటనే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరు వెళ్ళండి. మళ్ళీ పళ్ళు కట్టించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ ఏజ్ నుంచి పళ్ళు అనేవి నోట్లో ఉంటే నమిలి తినడం ఇంపార్టెంట్. నోటి ఆరోగ్యం మీద మొత్తం జనరల్ హెల్త్ ఆధారపడి ఉంటుంది మీది. ఓకే అండి, సునీల్ మహబూబ్ నగర్ నుండి కాల్ చేశారు. సునీల్ గారు, హలో. నమస్కారం మేడం. నమస్తే సునీల్, చెప్పండి. మేడం, నాది పళ్ళు నుంచి రక్తము వస్తుంది. ఓకే, అయితే డెంటల్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు మీ జీన్స్ నుంచి వస్తుంది ఇది అని చెప్పేసి ఒక పళ్ళు తీసేశారు. పంటి నుంచి బ్లడ్ వస్తుంది మీకు? బ్లడ్ వచ్చింది, పసుపు కూడా వచ్చింది మేడం. పసుపు కూడా వచ్చింది. ఓకే, పళ్ళు తీసారు? పళ్ళు ఊగుతూ మూమెంట్ ఉండే తీసేశారు. ఓకే, అయితే అది మళ్ళీ నొప్పులు వస్తున్నాయి, మళ్ళీ ఏం చేయమంటారని. సునీల్ గారు, ఇప్పుడు ఒక పన్ను పోయింది, అది వి లాస్ట్ ఇట్, దాని వల్ల దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏం లేదు. ఆ పన్ను ప్లేస్ లో మళ్ళీ పన్ను రీప్లేస్ చేసుకోండి. ఇంకొక నెక్స్ట్ ఏంటి, మిగతా పళ్ళని కాపాడుకోవడం అనేది ఇప్పుడు మన ముందున్న టాస్క్. మిగతా పళ్ళని కూడా కాపాడుకోవచ్చు. మీకు చిగురులలో చీమ్ పట్టి రక్తం వస్తూ పన్ను వదిలైపోతుంది అంటే చిగురులలో బాగా ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం అండి. చిగురుల నుంచి బ్లడ్ కారడం, బొడుపుల్లా చేరి చీము కారడం, పళ్ళు అటంతట అవే వదులవ్వడం, ఇవన్నీ చిగురుల జబ్బుల లక్షణాలు. అందరూ చిగురుల జబ్బుల లక్షణాలు నెగ్లెక్ట్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే చిగుళ్ళ జబ్బుల్లో ఎక్కువ పెయిన్ లేకపోవడమే. పన్ను ఊడిపే వరకు కూడా పేషెంట్ కి తెలియదు తనకి లోపల ఇబ్బంది జరుగుతుంది, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంది అని. సో వెంటనే డాక్టర్ గారిని కలవండి. మహబూబ్ నగర్ కి హైదరాబాద్ దగ్గర ఒకసారి రండి. మీకు చిగుళ్ళ జబ్బులు ట్రీట్మెంట్స్ అనగానే భయపడాల్సిన పని ఏం లేదు. చిగుళ్ళ ట్రీట్మెంట్స్ కూడా చక్కగా లేజర్స్ వాడుతున్నాం ఇప్పుడు. ఎక్కువ బ్లడ్ పోవడం గాని, లేకపోతే ఎక్కువ ఎనస్థీషియా ఇవ్వడం గాని, ఎక్కువ సిట్టింగులు తీసుకోవడం గాని అలాంటి పద్ధతులు ఏమీ ఇప్పుడు లేవు. చాలా కంఫర్టబుల్ గా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు. మిగతా పళ్ళని అన్నింటినీ కూడా హెల్దీగా చేసుకోవచ్చు. ఎక్కడైతే మీకు పన్ను పోయిందో అక్కడ మళ్ళీ తిరిగి శాశ్వతంగా ఫిక్స్డ్ పద్ధతిలో పన్ను కట్టించుకోవచ్చు. మీరు ఒకసారి డాక్టర్ ని విజిట్ చేయండి. ఓకే అండి, అప్పారావు నర్సాపురం నుండి కాల్ చేశారు. అప్పారావు గారు, హలో. హలో, చెప్పండి. చెప్పండి. ఏమవుతుందండి? చర్మం మొక్కలా పోతుందండి. ఓకే, ఎప్పటి నుంచి? అది అసలు 2-3 సార్లు పట్టు పోతున్నాను. చిగురు ముక్కలా పోవడం కాదండి, చిగురులు కిందకి జారిపోవడం అంటారు దీన్ని. ఇది ఎందుకు చర్మం ఉంది కదండి, చిగుళ్ళు అలా కలాగా అరిగిపోతుందండి. ఎస్ ఎస్, మీ వయసు ఎంత అండి?
38 సంవత్సరాలు. మీరు చాలా చిన్నవాళ్ళు అండి, కేవలం నెగ్లిజెన్స్ వల్ల ఇది జరుగుతుంది. చిగుళ్ళలో వ్యాధి ఉంది మీకు అప్పారావు గారు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. మాకు రాజమండ్రిలో మాకు బ్రాంచ్ ఉందండి, విజయవాడలో బ్రాంచ్ ఉంది, గుంటూరులో బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి రండి. చిగురులో ఇక్కడతో అన్నా ఇప్పుడన్నా ఆపాలి. ఇప్పుడు చిగురులు అరిగిపోవడం తర్వాత స్టేజ్ ఏంటి? పన్ను వదులవడం. ఇప్పుడు చిగురుల నుంచి ఇన్ఫెక్షన్ వెంటనే కింద నుండి పంటికి సపోర్ట్ చేసే ఎముకను పాడు చేస్తుంది అది. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఎముక పంటికి గట్టిగా పట్టుకుని ఎముక పాడైపోయిందో పన్ను వదులైపోయి పడిపోతాయండి. నెక్స్ట్ స్టేజ్ పళ్ళన్ని లూజ్ అవ్వడం, పళ్ళు పక్కకు జరగడం లాంటివి జరుగుతాయి. సో అది డెఫినెట్ గా అవాయిడ్ చేయొచ్చు. మీరు ఒకసారి డాక్టర్ కలవండి. చక్కగా లేజర్ ట్రీట్మెంట్స్ తో మీ చిగురులు మరింత కిందకి జారిపోకుండా ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసి మరింత ఆరోగ్యంగా తయారు చేయొచ్చు మీ పళ్ళని, మీ చిగుళ్ళని కూడా. సో డాక్టర్ గారు, ఇందాక మీరు పిప్పి పళ్ళ గురించి చెప్పారు, అలాగే చాలా మందికి టీత్ అరిగిపోతూ ఉంటాయి. ఎస్, సో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎస్, గుడ్. పళ్ళు అరిగిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సమస్య అండి. చాలా మందిలో చూస్తూ ఉంటాం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే పన్ను అరిగిపోయిందో వెంటనే వాళ్ళకు ఉండే సమస్య ఏంటి, ఏ ఆహారాన్ని కంఫర్టబుల్ గా తీసుకోలేరు. కాఫీ, వేడి పదార్థాలు తీసుకోలేరు, చల్లటి పదార్థాలు తీసుకోలేరు, అలాగే తీపి పులుపు కూడా ఎక్కువగా తీసుకోలేరు. వీళ్ళందరూ కూడా ఈ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. సో పంటి అరుగుదలకి ట్రీట్మెంట్ లేదు అని వీటిని అవాయిడ్ చేయడం అవసరం లేదండి. పంటి అరిగిపోయిన పళ్ళకి డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఉంది. అరిగిపోయిన పళ్ళకి చక్కగా తొడుగులు వేసుకుంటే మళ్ళీ చూడడానికి అవే లెంత్. అరిగిపోవడం అంటే ఏంటి, పంటి పొడవు తగ్గిపోతుంది. పొడవు తగ్గిపోవడం వల్ల చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాయి. మళ్ళీ ఏంటి, నమిలి ఏమి తినలేరు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ నార్మల్ గా తొడుగులు వేసుకోవడం వల్ల అన్ని నమిలి తినవచ్చు, మళ్ళీ చూడడానికి నార్మల్ గా కనపడతాయి. ఇంకోటి పళ్ళు అరిగిపోవడానికి కారణం ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్ సరిగా ఉండదండి. ఒకే పక్కన ఇలా తోమడం, ఇంకో పక్కన ఇలా తోమడం, 4 నిమిషాలకు మించి ఎక్కువ తోమడం, అరగంట తోమడం లాంటివి చేస్తూ ఉంటారు. దాని వల్ల ఏమవుతుందంటే పంటికి చిగురికి ఉండే గ్యాప్లు ఇలా అడ్డంగా అరిగిపోయినట్టు అవుతుంది. వాటిలన్నింటిలో కూడా ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. ఫిల్లింగ్స్ చేసుకోవడం వల్ల కూడా ఈ సెన్సిటివిటీ అనే ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఇంకోటి లేజర్స్ కూడా ఈ సెన్సిటివిటీ అనే ఇబ్బందిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. సో పళ్ళు అరిగిపోతున్నాయి, బాగా సెన్సిటివ్ గా ఇబ్బంది పడుతున్నాము అని అస్సలు ఇబ్బంది పడకండి. దాంట్లో అన్నిటికీ కూడా ఇప్పుడు 100% ట్రీట్మెంట్స్ ఉన్నాయి డెంటల్ లోని. ఇంకొకటి ఏంటి, డీసెన్సిటైజింగ్ పేస్ట్లు టీవీలో యాడ్లు వస్తుంటాయి, అవి తెచ్చుకుని వాడడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వైట్నింగ్ పేస్ట్లు అని వస్తుంటాయి, వాటి వల్ల కూడా మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. సో మీరు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోవడమే, డెంటల్ లో ఏదన్నా కూడా మందుల వల్ల క్రీములు వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యనన్నా కూడా ఇప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. హైదరాబాద్ నుండి కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కుమార్ గారు, హలో. మేడం చెప్పండి. కుమార్ గారు, మేడం మాది మాకు ఏదో నోట దుర్వాసన వస్తుంది మేడం. ఓకే. అది పండుగ జర నొప్పు ఉంటాయి మేడం. అట్లా ఎంత వయసు అండి మీది? మాది 30 ఉంటుంది మేడం. 30 ఇయర్స్. సో కుమార్ గారు, నోటి నుంచి దుర్వాసన అంటే చిగుళ్లలో ఇబ్బంది ఉంది అని అర్థం. పళ్ళ పక్కన పళ్ళ మధ్యన సందులు ఏర్పడడం వల్ల ఆహారం పళ్ళ మధ్యన ఇరుక్కుని మీరు క్లీన్ చేసుకోలేకపోతున్నారండి. ఇప్పుడు మనం బ్రషింగ్ టెక్నిక్ తో ఏంటి, పళ్ళ పై భాగంలో క్లీన్ చేసుకోవచ్చు, వెనక భాగంలో క్లీన్ చేసుకోవచ్చు. పళ్ళ మధ్యన విరిగిన సందుల్లో ఇరికిన ఆహారాన్ని మీరు క్లీన్ చేసుకోలేరు, అది డాక్టర్ గారే క్లీన్ చేయగలరు. ఇంకోటి ఇలా ఇరికింది ఏమవుతుంది అంటే చిగుళ్ళకి మొత్తం ఇన్ఫెక్ట్ చేసి చిగుళ్లు వాయడం, బ్రష్ చేసుకుంటే బ్లీడింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా అన్నిటికీ ఏంటంటే లేజర్స్ చక్కగా ఉపయోగపడతాయండి. చిగుళ్ళని క్లీన్ చేసుకుంటే మీ మొత్తం మీ దుర్వాసన అనేది పోతుంది. ఇన్ఫెక్షన్ చిగుళ్ళలో ఉండడం వల్ల నోట్లో స్మెల్ వస్తా ఉంది. చూయింగ్ గమ్స్ నమలడం వల్ల గానీ, మందులు వాడడం గానీ, లేదా మౌత్ ఫ్రెషనర్స్ వాడడం వల్ల గానీ నోటి దుర్వాసన డెఫినెట్ గా పోదు. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయగానే మీకు నోటి దుర్వాసన అనేది పోతుంది. ఒకసారి మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి మాకు 22 బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్ లోని. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఒకసారి కాల్ చేశారంటే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ చెప్తారు. ఒకసారి వెళ్ళి స్పెషలిస్ట్ ని కలవండి. చిగురులో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది, ఎలా పోతుంది అనేది మీకు గైడ్ చేస్తారు ప్రాపర్ గా. దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కండి, ప్రకాశం జిల్లా నుండి మల్లారెడ్డి కాల్ చేశారు. మల్లారెడ్డి, హలో. హలో మేడం చెప్పండి. మల్లారెడ్డి గారు, పండు ఊడిపోయింది మేడం, బాగా పెయిన్ గా ఉంటుంది మేడం. ఎప్పుడు ఊడిపోయింది అండి పన్ను? ఎక్కడ పన్ను ఊడిపోయింది? రైట్ సైడ్. రైట్ సైడ్ మేడం. ఓకే. అది నొప్పిగా ఉంటుంది మేడం, పెయిన్ గా ఉంటుంది. చిగురు పైన రక్తం రావడం, బ్లడ్ వచ్చి దానంతా అదే ఊడిపోయిందా అండి? దానంతా అదే ఊడిపోయింది మేడం. అక్కడ గ్యాప్ ఉంది మేడం. గ్యాప్ ఉంది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి పెద్దబొమ్మలాపురం. ఓకే, సో మీకు ఆ పన్ను ఊడిపోయింది అంటే గట్టిగా ఉండాల్సిన పన్ను. మనకి ఎన్ని సంవత్సరాలైనా పళ్ళు అనేవి ఊడిపోవండి. పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. ఇప్పుడు కొంతమందిని మనం చూస్తాము 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఉన్నా కూడా పళ్ళు గట్టిగా ఉంటాయి. వాళ్ళు మామూలుగా అన్ని నమిలు తినగలుగుతుంటారు. వాళ్ళ పక్కనే చిన్న వయసు వాళ్ళకి పళ్ళు ఊడిపడిపోతూ ఉంటాయి. అది ఏం లేదంటే నోటి ఆరోగ్యం సరిగా లేదు. చిగుర్లు వీక్ అయిపోయి ఎముక అరిగిపోతేనే పళ్ళు అలా ఊడి పడిపోతూ రాలిపోతూ ఉంటాయండి. సో దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డెఫినెట్ గా. ఒక పళ్ళు ఊడి పడిపోయింది, మిగతా పళ్ళు కూడా ఇప్పుడు అదే పరిస్థితి. ఇంకా మీకు పళ్ళల్లో సలుపు వస్తుంది, చిగురుల్లో బ్లడ్ వస్తుంది అంటే ఇంకా నెక్స్ట్ మిగతా పళ్ళన్ని ఊడిపోవడానికి రెడీగా ఉన్నాయి అని అర్థం. సో మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవాలండి. చిగురులోని మొత్తం క్లీన్ చేయించుకుని లోపల ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయడం వల్ల మిగతా పళ్ళని మనం పూర్తిగా గట్టి చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటి, ఇక్కడ ఎక్కడైతే పన్ను ఊడిపోయిందో అక్కడ పన్ను రీప్లేస్ చేసుకోవాలండి. పన్ను రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక పన్ను లేకపోవడం వల్ల 20-25% వరకు నమిలే సామర్థ్యం తగ్గిపోతుంది ఎవరికైనా కూడా. ఒక పన్ను అక్కడ పన్ను లేదు కదా అని రెండో పక్క నుంచి నమలడం మొదలు పెడతాం. దానివల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నమిలి తినే సైడే మీకు పళ్ళు అరిగిపోవడం లాంటివి జరుగుతుంటది. ఇంకో పక్కన వాడకపోవడం వల్ల అక్కడ పాచి అంతా చేరుకుపోయి మళ్ళీ గమ్ ఇన్ఫెక్షన్స్ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటది. ఎప్పుడైనా ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పన్ను రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఫిక్స్డ్ పద్ధతుల్లో పన్ను రీప్లేస్ చేసుకోవడం సాధ్యపడుతుంది. నార్మల్ గానే ఉంటాయి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటది, అన్ని నమిలి తినొచ్చు. మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ కూడా పోతుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 అనే నెంబర్ కాల్ చేస్తే మీకు దగ్గరగా ఉండే మా బ్రాంచ్ చెప్తారు. ఒకసారి మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే అసలు మీకు పళ్ళు ఎందుకు పోతున్నాయి, మీ ఇబ్బంది ఏంటి, బ్లడ్ ఎందుకు వస్తుంది అనేది మీకు క్లియర్ గా చెప్తారు. మీకు అవగాహన వస్తుంది మీ సమస్య పట్ల. మిగతా పళ్ళని కాపాడుకునే డైరెక్షన్ దొరుకుతుంది. వెంటనే డాక్టర్ గారిని కలవండి. ఓకే డాక్టర్ గారు, దంత సమస్యలకు సంబంధించి మరిన్ని వివరాలు చిన్న బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం. డాక్టర్స్ టైమ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. లక్షలాది రైతులు ఉపయోగిస్తున్నారు డ్యూపాంట్ ఫటేరా. ఇది అందిస్తుంది వరిలో కాండం తొలిచే పురుగుపై దీర్ఘకాలం నియంత్రణ, మెరుగైన పిలకలు మరియు అధిక దిగుబడి. డ్యూపాంట్ ఫటేరా, కణం కణంలో క్రాంతి. నాలుగు థమ్స్ అప్ లివ్. స్టాక్ లేదు బాబు, ట్రక్ ఇరుక్కుపోయింది. మరి ఇప్పుడు ఏదో టదర్ కొడతాం. లిఫ్ట్ కావాలా? స్టాక్ వచ్చింది, ఇప్పుడు ఇస్తావా? ఎవడైనా అతర కొట్టచ్చు, మూత తెరిచే దమ్ముంటే చాలు. స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల to Mexican tequila.